హై వ్యూవర్స్, మామూలుగా వినాయక చవితి అనగానే స్వతంత్రోద్యమ కాలంలో మన భారతీయులందరిని కూడా ఏకం చేయటం కోసం, ఆ ఊరిలో ఉన్నటువంటి జనాలంతా ఒక చోట తీసుకురావడం కోసం ఊరు మొత్తం మీద ఒక వినాయకుడిని, ఒక సిటీ కనుక ఉన్నట్టయితే ఆ సిటీలో ఒక చోట రెండు మూడు చోట్ల అలా, అంటే మొత్తాన్ని సామూహికంగా ఒక చోటకు చేర్చాలి, భక్తిభావాన్ని పెంపొందించాలి, దేశభక్తిని అందరిలో కూడా మేలు కొలపాలన్నట్టుగా మన బాలగంగాధర తిలక్ గారు అనుకొని ఆ రకంగా దాన్ని మొదలెట్టారు. చివరికి అది ఏ రకంగా అయింది, ఈరోజు గల్లీకో వినాయకుడు, అపార్ట్మెంట్కో వినాయకుడు, ఇవి కూడా ఒక రక పరల అందరూ కలుపుతున్నాడు అనుకుందాం. ఇంకా మొదలెట్టారు, మా వినాయకుడు బాగున్నాడు, మీ వినాయకుడు ఏంది అలా ఉన్నాడు, ఇప్పుడు మా వినాయకుడు బొమ్మ రేట్ ఎంత, మీ వినాయకుడు బొమ్మ రేట్ ఎంత, ఇవి కూడా పోయి ఇప్పుడేంది వేలం పాట, లడ్డు వేలం పాట. ఆ లడ్డూలను మరి డైమండ్తో చేస్తారో, కార బూందీతో చేస్తారో అర్థం కావట్లేదు. హైదరాబాద్లో ఈ బండ్లగూడ దగ్గర రిచ్మండ్ విల్ అని ఉంది, అక్కడ ఏకంగా 120 లక్షలు బలికిందట ఈరోజు లడ్డు వేలం పాట. 120 లక్షలు నిజంగా, 120 లక్షలకి వేలం పాటలు ఎవరైతే ఆ లడ్డును చేజిక్కించుకున్నారో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ మీద ఐటీకి దాడులు కనుక చేస్తే డబ్బులు మరి ఇంకెన్ని కోట్లు దొరుకుతాయి ఏమో, వాళ్ళకి ప్రాపర్గా ట్యాక్స్ అంతా కడితే సూపర్ అసలు తిరిగే లేదు ఇంక వాళ్ళకి కట్టకపోతే. గతంలో కూడా ఇదే రిచ్మండ్ విల్లాలో 60 లక్షలు 80 వేలు బలికింది లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 41 లక్ష బలికింది ఈ రిచ్మండ్ విల్లా. సో ఈ బండగడ రిచ్మండ్ విల్లాస్లో వచ్చేసి మొత్తం కూడా ఫుల్ మరి బాగా ధనవంతులు ఉంటే సంతోషమే, ఇక అంతకుమించి డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే మరి ప్రభుత్వం చూసుకోవాలి. నేనెవరిని తక్కువ చేయట్లా, అసలు లడ్డు వేలం పాటలు అసలు ఏంటి ధరలు ఏంటి అని చెప్పేసి అంతే. తర్వాత బాలాపూర్కి సంబంధించి ఈ సంవత్సరం 27 లక్షల ధర పలికింది, 27 లక్షలు. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇది 24.60 లక్షలు పలికింది లాస్ట్ ఇయర్, ఈయర 27 లక్షలు పలికింది. తుర్కయాంజలు చెందినటువంటి దయానంద్ రెడ్డి సమ్మెవరు ఆయన పాడుకున్నారు, 36 మంది బాలాపూర్ చుట్టుపక్కల వాళ్ళు అంటే స్థానికులు స్థానికేతరులు వచ్చి వేలపట్ల పాల్గొన్నారు. మొదటి నుంచి 1994 నుంచి అనుకుంటే వేలపాటు నిర్వహిస్తూ ఉంది, ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. వెనకాల పే అటాచ్ చేస్తున్నా చూడండి, ఆ లడ్డు ఫస్ట్ 450 రూపాయలు ఎంతో వేలపట్ల దొరికింది, ఇప్పుడు వచ్చేసి 27 లక్షలు. ఈ బాలాపూర్ లడ్డుకి అంత ధర ఎందుకు పలిగింది అంటే, రాష్ట్రం అంతా ఆ ధర గురించి ఎందుకు ఆలోచిస్తారు ఆ లడ్డు వేలపాటు గురించి అంటే, ఆ లడ్డు ఎవరైతే పాడుకుంటారో దాని నాట వాళ్ళు కనుక వ్యవసాయం కనుక చేస్తూ ఉంటే ఆ కొంత లడ్డుని ఆ వ్యవసాయ క్షేత్రంలో చల్లితే అద్భుతంగా పంటలు పండుతాయట. తర్వాత ఈ వేలం పాటలు దక్కించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లడ్డుని ఎవరికైతే వాళ్ళు ప్రసాదంగా పంచుతారో వాళ్ళకి అంతా మంచిగా జరిగిద్దారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకం, మ్యాక్సిమం బాలాపూర్ లడ్డు పాడుకునే వచ్చేసి మ్యాక్సిమం చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఈ 27 లక్షలు పలికింది, లాస్ట్ ఇయర్ 24 లక్షలు 60 వేలు పలికింది. ఇది బాలాపూర్ లడ్డుకి సంబంధించి. తర్వాత మై హోమ్ భుజ అని ఉంటుంది, కొండాపూర్ దగ్గర ఉంటుంది ఇది, అందులో వచ్చేసి ఈ సంవత్సరం 25 లక్షల 50 వేలు పలికింది, 25 లక్షల 50 వేలు. లాస్ట్ ఇయర్ వచ్చేసి 18.5 లక్షలు, అంటే 18 లక్షల 50 వేల రూపాయలు లాస్ట్ ఇయర్ పలికింది, అంటే 7 లక్షలు పెరిగింది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా ఏరియాలో కూడా వేలం పాటలు తెగ నిర్వహిస్తూ ఉన్నారు, లడ్డు వేలం పాటలు. ఆ వేలం పాటలలో నిజంగా కొంత రికార్డుల కోసం ఆ రకం రేట్లు, మీన్ రికార్డు కోసం ఆ రకం పాట పాడి అతను వాళ్ళు మాట్లాడుకొని డబ్బులు ఇవ్వకుండా సెటిల్ ఉంటున్నారా, లేదంటే ఆ డబ్బులు ఇస్తున్నారా? మరి అంత పెద్ద డబ్బు మొత్తం అంతే లక్షల్లో డబ్బు ఇస్తున్నా, ఆ రిచ్మండ్ వీళ్ళలో కోట్లలో డబ్బు వచ్చినా, ఆ వేలం పాటలు వచ్చిన డబ్బులు నిజంగానే సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా, అసలు వీటికంటే ఒక కమిటీ అనేది ఉందా లేదా, గవర్నమెంట్ అసలు ఇవన్నీ కూడా చెక్ చేస్తుందా లేదా, మీకేమో తెలిసి కింద కామెంట్లో తెలియచండి. బట్ నేను చెప్పదలుచుకుంది, ఒకప్పుడు ఊరందరినీ ఏకం చేద్దామని చెప్పేసి మన మా పెద్దవాళ్ళు అలుగుకోవటం ఏంటి, ఇప్పుడు గల్లీ గల్లీకి మా గల్లీ మా గల్లీని విడిపోవటం ఏంటి? నాకైతే వినాయక చవితి యొక్క ప్రాశస్తం ఏదైతే ఉందో అది ఈరోజు లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. ఈవెన్ నిమజ్జనాలు చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ డీజే సాంగ్లు ఏంటో, ఆ దిక్కుమని డ్యాన్సులు ఏంటో చీ అనిపిస్తూ ఉంటాయి. మరలా తాగి వెళ్ళిన బ్యాచ్ మరికొంతమంది, ఎంత సిగ్గుచేటండి, భక్తిభావంతో ఉండటువంటి చోట కోలాటాలో లేదంటే మన భజనలో మంచి మంచి కథలు చెప్పుకుంటానో గొప్ప గొప్ప పాటలు పాడుకుంటూనే వెళ్ళాల్సిన చోట దిక్కుమల్ని గలీజ్ సాంగులు డ్యాన్సులు రోత్తనంగా వచ్చేసి తాగటాలు చెత్త చెదారాలు,
భలే బాధేసింది నాకైతే. హైందవ ధర్మాన్ని కమర్షియలిజంగా మార్చేసి ఇందిరట తయారవుతున్నారా బాబు అని చెప్పేసి.